ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చెదవు. యెషయాగ్రంథము 64:2. యాజ్ వెన్ ఫైర్ సెట్స్ థింగ్స్ ఏ బ్లేజ్ అండ్ causes water to boil, come down to make your name known to your enemies. Isaiah chapter 64 verse 2. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుని యొక్క శక్తి ఎరుగక, ఆయనకున్న బలము తెలియక మనల్ని ఇబ్బందులకు గురి చేసే మన శత్రువులైనా, శోధనలైనా, అపవాది క్రియలైనా ఏవైనా కానీ ఆయన మనల్ని కాపాడబోయే విధానము చూసి, ఆయన మనల్ని రక్షింపబోవు తీరును చూసి, ప్రతి ఒక్క శ్రమ, శోధన, శత్రువు, అపవాది ఎవరైనా గజ గజ వనకాల్సిందే. అందుకే ఈరోజు వాక్యము ద్వారా భక్తుడు అంటున్నాడు, శత్రువులకు ఆయన నామము తెలియబరుచుబడులాగున గడ్డి పూచలు పొదలు ఏ విధంగా మంటకి ఒక సెకండ్లో కాలిపోతాయో, అగ్ని వేడిమికి ఏ విధంగా అయితే నీరు పొంగిపోతుందో ఆ విధంగా దేవుడు అద్భుత రీతిన తన శక్తిని, బలమును మన శత్రువులకు చూయించుటకును, అదేవిధంగా ఆయన యొక్క ప్రేమను తన బిడ్డలమైన మనపై కుమ్మరించుటకును ఆయన మనందరి కోసము దిగి వస్తాడు. ఈ లోక సంబంధమైన విషయాలలో మనుషులైన మనము కొన్నిసార్లు శత్రువులను సైతము చెప్పుకునేలాగా మన కార్యాలు ఉండాలని ఆశపడతాం. అందుకోసం ఒక ఫేమ్ని లేదా నేమ్ కోసమో ఎంత డబ్బైనా ఖర్చు చేసి మన యొక్క గొప్పను, దర్పాన్ని ఊరూరా చెప్పాలని కోరుకుంటాం, ఆశపడతాం. అయితే ఆ ఫేము, ఆ నేము డబ్బుకున్న పవరు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. మన దగ్గర ఆస్తులు ఉన్నంత వరకే కొనసాగుతాయి. నిన్నటి రోజున న్యూస్ ఛానల్లో ఒక విషయం చెప్తున్నారు. ఏమనంటే, ఒక డబ్బున్న వ్యక్తి పేరు కోసం, ఆయనంటూ ఒకడున్నాడు అని లోకానికి తెలియజేయడం కోసం బర్త్డేకి 700,000 ఖర్చు పెట్టాడంట. అయితే ఇక్కడ మహానుభావుడు ఇచ్చిన ట్విస్ట్ ఏమిటంటే, ఆ బర్త్డే తన భార్యదో పిల్లలదో కాదు, ఒక కుక్కది. అలా ఉంది ఈనాటి సమాజం. వారి పేరు కోసం, వారు అందరికీ తెలియడం కోసం ఏమేమో చేస్తుంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన నామమును ఈ లోకంలోని తన విరోధులకు, అనగా ఆయన బిడ్డలమైన మన విరోధులకు, సమస్త లోకానికి తెలియజేయడం కోసం ఆయన చేసే పని ఏమిటో తెలుసా? ఆయన బిడ్డలమైన మనల్ని రక్షించడం, ఆయన మహిమను, శక్తిని చూపి మన జీవితాలలో అద్భుత కార్యాలను జరిగించడం. అందునిమిత్తమున ఆ తరువాతి వాక్యంలో వ్రాయబడి ఉంది, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలను చేయగా అన్యజనులు నీ సన్నిధిన కలవరపడుదురుగాక, నీవు దిగివచ్చెదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని రక్షించి కాపాడే ఆ విధానాన్ని బట్టి ఆయనంటే ఏమిటో సర్వజనులు, ముఖ్యంగా ఆయన్ని వ్యతిరేకించే వ్యక్తులు తెలుసుకుంటారు, భయపడతారు. నెబుకద్నెజరు తన ప్రతిమకు మొరక్కలేదని, షడ్రకు మెషకు అభిజ్ఞగోలను భగభగా మండుతున్న అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఏమాత్రము కూడా కాలిపోలేదు. ఆశ్చర్యం ఏమిటంటే, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండా ఉండడం చూసి, వారి వస్త్రములు చెడిపోకుండా ఉండడం చూసి, అక్కడ ఉన్న వారంతా నెబుకద్నెజర్తో సహా సర్వశక్తిమంతుడైన మన దేవుణ్ణి, సజీవుడైన మనం సేవిస్తున్న దేవుణ్ణి కొనియాడారు. మన దేవుని శక్తిని కన్నులారా చూసిన నెబుకద్నెజర్ దేవుని నామాన్ని బట్టి చంపాలి అనుకున్న వారి ముగ్గురిని అదే దేవుని నామమును బట్టి తన సంస్థానములో హెచ్చించెను అని వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు గాని, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడని తన నోటితోనే ఒప్పుకునేలాగున్న చేశాడు. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా అద్భుతాన్ని నువ్వు ఊహించలేని, నీవు గ్రహించలేని ఆశ్చర్యమైనటువంటి క్రియను చేసి దేవుడు నీ శత్రువులైన వారిని, నిన్ను దూషించే వారికి ఆయనంటే ఏమిటో చూయించబోతున్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును,
సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. అవునండి, ఆయన మన ఎడల చేయబోవు మహిమను చూసి అనేకులు ఆయన్ని స్తుతిస్తారు. ఆయన ఎంత శక్తిమంతునిగా తనను తాను అన్యజనులకు కనబరుచుకుంటాడంటే వారెన్నటికీ జీవము గల దేవుని నామాన్ని మరచిపోరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ యొక్క శ్రమలు, నీ యొక్క అనారోగ్యము, నీకున్న ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులన్నిటిని బట్టి నీవు అధైర్యపడకు. మహోన్నతుడైన దేవుడు, క్షణాలలో దేనినైనా చేయగలిగిన దేవుడు నీ నుండి వాటన్నిటిని తీసివేసి నిన్ను అన్య జనులలో ఒక వెలుగుగాను, ఒక బలమైన సాక్షిగాను నిలవబెట్టబోతున్నాడు అని విశ్వసించు. నీ జీవితం మారదు, నీ కుటుంబ పరిస్థితులు మారవు, నీ అనారోగ్యము బాగుపడదు, నీకున్న శోధనలు పోవు అన్నటువంటి నీ శత్రువులు దేవుడు నీ ఎడల జరిగించే అద్భుతాన్ని చూసి, ఆయన నిన్ను రక్షించుట కొరకు దిగివచ్చే విధానాన్ని చూసి, అన్యజనులు నీ శత్రువులను, నీ బాధలను, నిన్ను హింసిస్తున్న ప్రతి వారు తెలుసుకుంటారు దేవుని యొక్క శక్తి ఏమిటో అని, ఆయన గొప్పతనం ఏమిటో అని. కాబట్టి నీ బాధలను బట్టి కృంగిపోకు, దేవునికి సాక్షిగా నిలవబడబోతున్నావు అని ఆనందించు. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయాలలో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా దేవ, మహా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా, మాకున్నటువంటి ఏ శత్రువైనా, ఏ శోధనైనా, ఏ అపవాది క్రియలైనా మమ్మల్ని ఏమి చేయలేవని, మమ్మల్ని కాపాడే దేవుడు, మమ్మల్ని రక్షించే దేవుడు మీరున్నారని మీ అందు నమ్మకం కలిగి, అయా తండ్రి, మిమ్మల్ని స్తుతించే భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని ప్రభా. మీ యొక్క నామములో ఏ అపవాదైనా గజ గజ వనకాల్సిందని వాక్యము ద్వారా తండ్రి ఈరోజు మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకే స్తుతిని స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభా. అయా, వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా. వారికున్న శ్రమ, వారికున్న కన్నీరు, వారికున్న బాధ అయా, వాటన్నిటి నుండి వారికి విడుదల దయచేయండి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రభా అయా, ప్రయాణాల్లో ఉన్న వారిని మీరు దీవించండి అయా, క్షేమాన్ని దయచేయండి. రాకపోకలేదు మీరే వారికి తోడుగా ఉండి మీ దూతలను తండ్రి వారికి కాపలాగా ఉంచమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా, కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక, ఎప్పుడు గొడవలతో అయా తండ్రి, ఎప్పుడు ఏదో ఒక వేదనతో వారు ఉంటుండగా ప్రభ, వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి ప్రభ. ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను, కృంగిపోతున్న బిడ్డలను మీరు లేవనెత్తండి నా ప్రభ. మరి వారికున్న ఆర్థిక సమస్యను కొట్టివేయండి ప్రభ. అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభ. మరి తండ్రి, ఈరోజున అనారోగ్యంతో పడి ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ. ఎటువంటి రోగమైనా, ఎటువంటి బాధ అయినప్పటికీ ప్రభ, అయా తండ్రి, బిడ్డలకు తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రభ. అయా, మరణమును జీవముగా మార్చిన దేవుడవు కదయ్యా. మరి బిడ్డలకు స్వస్థతను దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టండి అయ్యా. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుందని నమ్ముతుండగా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, స్వస్థతను దయచేస్తున్నందుకు వందనాలు ప్రభ. అదేవిధంగా నా ప్రభ, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా యేసు నామములో బిడ్డలకు గర్భఫలమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులను మీ మార్గంలో నడిపించండి ప్రభ, వృద్ధులను మీరు బలపరచండి. శారీరకంగాను, ఆత్మీయంగాను ఆ బిడ్డలను మీరే బలపరుస్తున్నందుకు వందనాలు ప్రభ. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభ అయా సొంత గృహము లేక బాధపడుతున్నారో, బిడ్డలకు సొంత గృహమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. మీ యొక్క పరిచర్యను చేస్తున్నటువంటి దైవజనులను, దైవజనురాలను, సువార్తికులను, వారి గర్భ ఫలములను మీరు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మీ ఆత్మతో నింపి అనేకులకు తండ్రి మాదిరికరంగా వారి జీవితాలను మలచడానికి అయా సహాయము దయచేసి ప్రభా, మీ పరిచర్యను మీకు మహిమకరంగా నిలవబెట్టుటకు సహాయము దయచేయమని. మరి తండ్రి, ఇంకా ఎన్నో శ్రమలు, చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్నటువంటి బిడ్డలను మీరు ఒక్కసారి దర్శించండి అయ్యా. మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, మా కొరకు త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి, ఆశీర్వదించి, సకల సమృద్ధిని వారికి దయచేయునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజసువార్తలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.